నమస్తే వెల్కమ్ టు లియో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరిని వదిలిపెట్టాడు ఒకప్పుడు తండ్రిని మొన్న చెల్లిని ఈరోజు తల్లిని అయితే విలువలు విశ్వసనీయతలు అంటున్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబంలోనే అది కనిపించడం లేదు అదే దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమని గారు ఉన్నారు వారి విశ్లేషణ ఏంటనే చూద్దాం మేడం నమస్తే నమస్తే అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విలువలు విశ్వసనీయుతలు అని చెప్పేసి అంటాడు తన సొంత కుటుంబంలోనే అది కనిపించడం లేదు సో ఇప్పుడు తల్లిపైన కేసును ఎలా చూడాలి నిజంగా షర్మిల కరెక్టా జగన్ కరెక్టా అంటే ఏం చెప్తారు మీకు పెదరాయుడు సినిమా గుర్తుందా పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ చెల్లెలతో అంటాడు నీకు నా మొత్తం ఆస్తి ఇచ్చేస్తాను కానీ నా వాళ్ళని వదిలేసాయి అంటాడు నాకు బంధాలు కావాలి గొడవలొద్దు నీకు కావాలంటే మొత్తం ఆస్తి ఇచ్చేస్తాను అంటాడు అంటే చెల్లెలు భర్త తరఫు భర్తతోటి గొడవలు వచ్చినప్పుడు ఆ మాట అంటాడు ఇక్కడ రివర్స్ ఉంది మనకి ఇక్కడ ఏమంటున్నాడు నాకు ఆస్తే కావాలి నాకు ఆ షేర్సే ముఖ్యం నువ్వు అలా ఎలా రాసిస్తావు చెల్లెలకి నీ షేర్స్ నేను నీకు ఇచ్చానవి కాబట్టి అని కోర్టుకి ఎక్కాడు ఎప్పుడు సెప్టెంబర్ పదిని ఎక్కాడు కోర్టు ఇప్పుడప్పుడే అక్టోబర్ ఇరవై మూడు అప్పుడే ఆహా ఎందుకు అంటేనండి మీరు అన్నారు కదా ఇతనికి విలువలు విశ్వసనీయత ఇలాంటి పదాలన్నీ చాలా ఆడుగా ఉంటాయండి జగన్మోహన్ రెడ్డికి అంటే ఆ పదాలకు అసలు అర్థం తెలియదు కదా ఇప్పుడు ఎవడో స్క్రిప్ట్ రాసిస్తాడు ఏదో చదువుతాడు ఏదో భావావేశంన రాసినాడు అంటాడు కవి అట్లాగా ఆ రాసేవాడు ఏదో రాస్తాడు పాపం కొంచెం ఏదో రాసే జీల్ జీలుండి ఉంటుంది సో ఈయనకి అది అర్థం కాదు సరే పదాలు ఏదో వినటానికి బాగున్నాయి వచ్చిరా అని తెలుగులో ఏదో చెప్తాడు ఇక్కడ ఎందుకు చెప్తున్నావు అంటేనండి ఇవాళ షర్మిల ఎవరైతే ఉన్నారో షర్మిల అమెరికా వెళ్ళి మరి ఈ సరస్వతి పవర్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దాని షేర్స్ రాయించుకుంది తల్లి చేత విజయమ్మ గారి చేత విజయమ్మ గారిని కొట్టి తరివేశాడు ఎవరు జగన్ జగన్మోహన్ రెడ్డి సొంత తల్లిని అప్పుడు ఆవిడ ఇంకెక్కడా దిక్కులేక మనవడికి అప్పుడే పెళ్ళైతే మనవడు కొత్త కాపురం వంకతోటి ఆవిడ అమెరికా వెళ్ళింది ఆవిడ వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు షర్మిల కొడుకుని కోడల్ని చూడడానికి వెళ్ళి తల్లి దగ్గర రాయించుకుంది అంటే ఇక్కడ ఎవరికి కూడా నీతి లేదు అందరికీ కూడా ఆస్తులే కావాలి ఈవెన్ షర్మిల కూడా షీఈ్ నాట్ అన్ ఎక్సెప్షన్ అనమాట మనం చెప్పేది అది అసలు మీరు ఇంకొక పెద్ద చిత్రం ఏంటంటేనండి అసలు ఈ సరస్వతి పవర్ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎవరికో ఏదో మేలు చేస్తే మీకు అన్నీ తెలుసు కదా అక్కడ క్విట్ ప్రోకాల్ అన్నీ ఏవో ఉంటాయి ఈ లాలూచీలు లావాదేవీలు లావాదేవీలు ఓకేసారి మీరు నాకు ఈ సంతకం పెట్టండి మీకు ఈ షేర్లు ఇస్తాను ఈ షేర్లు తీసుకెళ్ళి మళ్ళీ ఎవరికో ఇచ్చి మీకు ఒకప్పుడు బ్యాటరీ సిస్టమ్ ఉండేది మీకు తెలుసు అంటే నేను చింతపండు కొనుక్కోవాలంటే మీ దగ్గర నేను మీకు నా బియ్యం ఇస్తాను వస్తు మార్పిడి వస్తు మార్పిడి ఇక్కడ ఈ లావాదేవీలు ఒక రకంగా వస్తు మార్పిళ్ళు ఇవన్నీ కూడా అంటే ఎవడి అవసరానికి వాడు ఇప్పుడు మీకు ఒక రూపాయి నేను హెల్ప్ చేసి మీ దగ్గర నుంచి నేను వెయ్యి రూపాయలు కొట్టేశాను అంటే జగన్మోహన్ రెడ్డి చేసింది అది అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు జగన్మోహన్ రెడ్డి వల్ల రాజశేఖర రెడ్డి చేయాల్సి వచ్చింది దీనికి అంతటికీ వెనకాల సీఎ ఎవరు ది గ్రేట్ విజయసాయిరెడ్డి సో ఇక్కడ ఇలాగ ఈ సరస్వతి పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఆ రకంగా ఆయన చేజిక్కించుకున్నాడు ఎవడు రాజశేఖర్ రెడ్డి అది రాజశేఖర్ రెడ్డి చనిపోయాక ఫిఫ్టీ వన్ పర్సెంట్ రెడ్డికిను జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అసలు ఈ కంపెనీ ఒకప్పుడు అది కూడా రెడ్డిస్దే ఒక రెడ్డిది అది చేతులు మారాయి అంతే ఇది ఇదేం చేశాడు ఈ లావాదేవీలో తల్లికి షేర్స్ రాసిచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆవిడ కూతురికి రాశాక ఇప్పుడు వీళ్ళకి వెళ్ళే హక్కు ఉంటుందిలేండి సెక్షన్ టూ ఫార్టీ నైన్ ఏదో ఆ క్లాస్ ప్రకారం వాళ్ళు వెళ్ళొచ్చు కోర్టుకి ఎవరు ఇప్పుడు మీకు నేను షేర్స్ ఇస్తానండి ఇచ్చాక మీరు ఎవరికో బదిలాయిస్తే నాకు నచ్చలేదు అనుకోండి నేను కోర్టుకెళ్ళి చెప్పచ్చు ఇట్లా నేను ఇచ్చాను నాకు ఇష్టం లేదు వీళ్ళ ఇక్కడ ఇక్కడ విషయం అది కాదు మనం మాట్లాడేది కోర్టుకి కోర్టుకు వెళ్తే వెళ్ళావు అది కాదు మనం చెప్పేది అంటే అసలు సొమ్ము ఎవడదో పాప ఆ భూమి ఎవడదో ఆ ప్రాజెక్ట్ ఎవరిదో లేకపోతే ఆ ఎవరైనా ఫ్యాక్టరీ ఎవడదో నువ్వు అప్పనంగా కొట్టేసి అందులో షేరు నీ తల్లికి ఇచ్చి తల్లి తీసుకెళ్లి కూతురికిస్తే అంటే నీ సొంత ఇస్తే నువ్వు అది భరించలేక ఎక్కడం అనేది ఇక్కడ మనం మాట్లాడుతున్న అంశం అది అసలు అర్థం లేదు చూడండి అయితే ఇక్కడ చూసుకుంటే మనకి జగన్మోహన్ రెడ్డి ఎవరిని వదిలిపెట్టాడు డబ్బులు గురించి ఎవరిని వదిలిపెట్టినట్టు ఎందుకంటే దీనికి వస్తాను ఈ పాయింట్కి వస్తాను మీరు అడిగింది కరెక్ట్ ఇప్పుడు ఎందుకంటే ఆ రోజు తండ్రిని అంటే రాజశేఖర్ రెడ్డి పేరు చేర్పించాడు క్విట్ ప్రోకోలో యాక్చువల్ యాక్చువల్గా పాపం రాజశేఖర రెడ్డి పేరు లేదు కానీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేది గ్రేట్ లాయర్ ఉన్నాడు చూడండి పాపం జగన్మోహన్ రెడ్డి కోసం రాత్రి పొగ లేడ్చే వ్యక్తున్నాడు ఒకడు ఆయన దగ్గరుండి మరీ రాజశేఖర రెడ్డి పేరు ఎక్కిచ్చాడు బతికొండగా కూడా బతికొండగా ఉంటే ఆయన సమాజ్ చేసేసి ఉండేవాడు రాజశేఖర రెడ్డి వస్తే మామూలుగా ఉండదు ఆయన ఎంత స్నేహానికి విలువిస్తాడో తేడా వస్తే అంతే ఎందుకంటే రాజశేఖర రెడ్డి మనస్తత్వం అందరికీ తెలుసు అంటే కొంచెం స్ట్రేట్ ఫర్వర్డ్ హీఈస్ నాట్ లైక్ జగన్మోహన్ రెడ్డి అట్లీస్ట్ సమ్ ఎక్స్టెంట్ కాబట్టి చచ్చిపోయాక ఎవడైనా తండ్రి పేరు ఒక కేసులో చేరుస్తారా అంటే మనం ఎన్ని మొత్తం ప్రపంచంలో చరిత్రలన్నీ మీరు చూసుకుంటే మనకు ఎక్కడా కనిపించదు అంటే అంటే నేను చదువుకున్న కొద్దిపాటి చదువులో నేను ఎక్కడా చూడలేదు కానీ ఈ మాట అంటుంది మీరు కాదు నేను కాదు సొంత చెల్లి షర్మిలే అదే చెప్తున్నాను అంటే మనం ఒక అవుట్ సైడర్గా మనం మాట్లాడుతున్నాము కానీ సొంత రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు షర్మిలే ఈ మాట అంది ఇట్లా ఎక్కడా ఉండదన్న మా అన్నయ్య ఇలాంటి అంటే ఇలాంటి వాటిలో ఆరితేరిన వాడు ఇలాంటివి చేయగలిగిన వాడు ఒక జగన్మోహన్ రెడ్డి ప్రపంచం మొత్తంలో అని అదైపోతే తల్లి మీద కేసు పెట్టాడు ఇప్పుడు తల్లిని కొట్టి పంపించటమే కాకుండా నువ్వు తల్లిని కొట్టి పంపించాక తల్లి ఎవడికి ఇచ్చుకుంటే నీకెందుకు అసలు నీకు సంబంధం ఏంటి అయిపోయింది నీ పని నువ్వు నోరు మూసుకుని ఉండకుండా ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటేనండి ఇప్పుడు దొంగ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ డెఫినెట్గా ఒక దొంగే ఆ దొంగకు ఒక లాయర్ దొంగ దొరికాడు ఇద్దరు దొంగలు కలిపి ఇప్పుడు సరే అయిపోయిందయ్యా మీరు దొంగతనం చేసేసారు కానీ నేనే దొంగని మీరే అరుచుకున్నారు ఇప్పుడు దొంగ దొంగ అని దొంగ చెప్తున్నాడు ఎందుకని కోర్టుకెళ్ళి నా చెల్లెలుకి ఇచ్చేసింది మా అమ్మ ఏదో ఒక చందమామ కథలో దాని మొగ్గుడు దాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు అన్నట్టుగా ఒక కథ ఉండేది అట్లాగా నా చెల్లెలకి మా అమ్మ రాసి ఇచ్చింది ఇది అన్యాయం అంటాడు ఏంటో అయితే ఇలా సొంత ఇంట్లో ఉన్నటువంటి ఒక నలుగురు దగ్గరే విలువలు విశ్వసనీయత లేనిటువంటి వ్యక్తి నిజంగా మతి భ్రమించి ఇప్పుడు ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడా ఖచ్చితంగా రానున్న కాలంలో పూర్తి పార్టీ కూడా భూస్థాపితం కాబోతుందంటే ఏమంటారు మతేం భ్రమించదండి అంటే దురాశ ఎంత దురాశ అంటే మనిషికి మీరు చాలా సినిమాలు చూస్తుంటారు ఇంగ్లీష్ మూవీస్లో మనకి ఆశ అనమాట అక్కడ నిధి కనిపిస్తుంది అందరూ నిజంగా హీరో ఎప్పుడు కూడా నిధి తీసుకోడు మెకర్నస్ గోల్డ్ కావచ్చు తర్వాత వచ్చిన సినిమాల్లో కూడా అంటే హీరో అనేవాడు కూడా కొద్దిగా ఆశ ఉంటుందని చూపిస్తాడు అంటే సినిమా గొప్పతనం అది కొంచెం జేబులో ఎక్కడో బంగారం పెట్టుకుని నవ్వుతాడనమాట సో దట్ షోస్ ఇతను కూడా ఒక మనిషి అన్నట్టుగా కానీ నిజంగా దురాసపరుడు ఏం చేస్తాడు మనం వాలీబాబా నలభై దొంగల్లో చూస్తాం వాలిబాబా వాళ్ళ అన్నగారు లాస్ట్కి మొత్తం అంతా నిధులు అక్కడ టైం అయిపోతుంది దొంగలు వస్తూ ఉంటారు కానీ ఆ ఆశలో పడి ఎన్ని సంచులు సంచులు కడుతూ ఉంటాడనమాట ఇక్కడ ఈ గుహ మూసుకుపోతుంది అట్లాగా ఇతనికి ఆశ పేరాశ మామూలు ఆశ కూడా కాదు అంటే ఆస్తి తప్ప డబ్బు తప్ప భూములు లాక్కోవడం తప్ప అతనికి ఇంకోటి తెలియదు కాబట్టి మతిష్ఠిమితం లేకపోవడం ఏం లేదు ఇతనికి మించి భారతీరెడ్డికి రెట్టిం పాస్ అనమాట అసలు దురాసే జగన్మోహన్ రెడ్డికి అనుకుంటే దురాస ఇన్ఫినిట్ రెడ్డి అని అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ శుభ్రంగా వాళ్ళకి బుర్ర పనిచేస్తోందండి డబ్బు కోసం వాళ్ళు సొంత వాళ్ళ మీదే కేసులు వేశారంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు అర్థం చేసుకోండి ఇంక ఇంతకు మించి ఏం లేదు ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థం కాకపోతే ఎవడూ ఏమీ చేయలేడు ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది కాబట్టి అట్లీస్ట్ సమ్ ఎక్స్టెంట్ వాళ్ళు ఒక సిక్స్టీ పర్సెంట్ వేరే సిక్స్టీ పాయింట్ సమ్థింగ్ ఏదో తెలుగుదేశం కూటమికి ఇచ్చారు ఇప్పుడు పూర్తిగా అర్థమైతే నెక్స్ట్ టైం అసలు ఒక్క సీటు కూడా వైసీపీకి రాకుండా చెయ్యాలి ఎందుకంటే ఇంత దురాశాపరుడు సొంత తండ్రి చచ్చిపోయిన తండ్రి బతుకున్న తల్లి బతుకున్న చెల్లెల మీద వాళ్ళు కేసులేసి మాకు ఇది కావాలి మా ఆఫ్టర్ ఆల్ అండి ఇది పీనట్స్ అండి ఆఫ్టర్ ఆల్ నేను చెప్తున్నా నీకు అసలు నీకుండే ఆస్తిలో నువ్వు అసలు ముందు మధ్యలో సంపాదించే లక్ష కోట్ల ముందు ఇది ఎంతండి ఇది ఈ షేర్స్ ఎంత అసలు అంటే అది కూడా వదలడు అయితే త్వరలోనే మళ్ళీ విజయమ్మ మళ్ళీ ఏమంట మీడియా ముందుకు రాబోతుందా తన గోడు వెళ్లబుచ్చుకుంటుందా అంటే ఏమంటారు ఖచ్చితంగా వస్తుంది ఆవిడ ఇప్పుడు షర్మిల ఇప్పుడు రేపు యాక్చువల్గా మనకు ఒకటి ఉంది ఏదో రేపు జరగబోతుంది మనం ఎదురు చూద్దాం రేపు ఒక ఏమనాలి ఒక బ్లాస్టింగ్ న్యూస్ రేపు వస్తుంది అని వింటున్నాం మనం అది షర్మిళ లేకపోతే విజయమ్మ ఎవరు వస్తారు ప్రెస్ ముందుకి అనేది మనం ఎదురు చూద్దాం మేడం ఏం జరగబోతుంది నమస్తే